फ्रेंड्स वेलकम बैक टू अनदर वीडियो। यह मन करीमनगर डिस्ट्रिक्ट गन्नवरम मंडल में मानसादेव टेंपल की मैं संदर्शिस्तुन्नाम। अक्कड़ व्यूस एला उंटायो मीरु अक्कड़िकि वेल्लाक मीकु वीडियो द्वारा चूपिस्तानु। ओके फ्रेंड्स स्टे ट्यून्ड। फाइनल रीच कासीमपेट। हाय फ्रेंड्स चूड़ी इक चातर लेकर जो चाल मंदिर भक्त चूँ चूँ फ्रेंड्स फाइनल रीच मानसादेव टेंपल। फ्रेंड्स इप्पुडु मनं दर्शनानिकि वेल्तुन्नां। दर्शनानिकि वेल्लिन तर्वात आलय प्रत्येकतलु एंटियो इक्कड देवालयं गुरिंचि मनं कोन्नि विषयालु तेलुसुकुंदां। ओके फ्रेंड्स फ्रेंड्स इक्कड मनं फस्ट आलयंलोकि एंटर कांगाने राइट साइड लो मनकि शिवुडु तलपै गंगादेवि इट्ला प्रवहिस्तुन्नट्टु मनकि इक्कड लोकेशन कनिपिस्तुंदि। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ మొత్తం లింగాలు వచ్చేసి నాగపామును లింగములు మొత్తం 108 ఉంటాయండి। ఈ 108 పైన ఒక్కొక్క చెంబుతోటి 108 సార్లు మనం ఇక్కడ దేవుడి లింగం పైన మనం వాటర్ పోయాలండి। దీని తర్వాత మనం అక్కడ నాగగ్రహాలు ఉంటాయి, తర్వాత అక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి చూసినట్టయితే మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది। ఓకే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది। మీకు ఫస్ట్ లో చూపించినటువంటి శివలింగాల దగ్గర లింగాలపైన వాటర్ కూడా పోయడం అయిపోయింది, నవగ్రహాల చుట్టూ తిరగడం అయిపోయింది। సో మనకు ఈ టెంపుల్ గురించి అప్పటి మాజీ ఇప్పుడున్న మాజీ సర్పంచ్ ఏలటి ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీటీసీ ఆలటి చంద్రారెడ్డి గారు మనకు ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాడు। ఎందుకంటే ఇది అతని హయాంలోనే జరిగింది, ఇది మన దక్షిణ భారత టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో మూడో టెంపుల్। ఫస్ట్ది వచ్చేసి కంచిలో ఉంది, సెకండ్ది వచ్చేసి మనకు ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, థర్డ్ది వచ్చేసి మన కరీంనగర్ డిస్టిక్ గన్నవరం మండలం కాశీపేట గ్రామంలో శ్రీ మానసాదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రం గురించి మనకు ఎన్నో తెలియనటువంటి విషయాలు తెలియజేస్తాడు। సో ఫ్రెండ్స్ మీరు అతని మాటల్లోనే వినండి। చూడండి ఫ్రెండ్స్ అర్చనకి ఇక్కడ లైన్లో ఉన్నారండి। ఫ్రెండ్స్ మనం ఇక్కడ టెంపుల్లో పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ టెంపుల్కి సంబంధించిన విశేషాలు మనం ఇక్కడ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ గారితో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి। ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా ఈ భూమి యొక్క యజమాని కూడా ఇక్కడ మానసదేవి టెంపుల్ ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ భూమి యొక్క యజమాని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, తిరుపతి రెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళు కూడా మనతో ఉన్నారండి। సో ఫ్రెండ్స్ మీరు హరి ఓం మానసాదేవి నమః। మానసాదేవి అనే నామం వినడమే చాలా అరుదుగా వింటూ ఉంటాము। మరి మానసాదేవి అమ్మవారు కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండల్ కాసి మానసాదేవి అనగానే మనం
ముందుగా వినే మాట హరిద్వార్. ముందుగా హరిద్వార్లో ఒక దేవాలయం మానసాదేవిది ఉన్నది. ఆ తర్వాత మనం కాశీంపేటలో మాత్రమే మానసాదేవి అమ్మవారిని స్వయంభూగా దర్శనం చేసుకుంటాము. మరి జరిగేటువంటి అభిషేకాలు, శుక్రవారం జరిగేటువంటి అభిషేకాలు, పంచమీ తిథి రోజు ఒక 15 రోజుల పాటు అమ్మవారు పసుపులంకారంలో, 15 రోజుల పాటు అమ్మవారు నిజరూప దర్శనంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. పూర్తిగా అమ్మవారు పసుపులంకారంలో నిండుగా పసుపులంకారంతో నిండిపోయి ఉంటారు 15 రోజుల పాటు. మానసాదేవి ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాలు శివరాత్రి రోజున అత్యంత వైభవంగా ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అలాగే వార్షికోత్సవాలు వంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. నేను ఈ కాశీంపేట మానసాదేవి ఆలయ సర్పంచ్గా ఉన్నప్పుడు దాదాపు 4 సంవత్సరాల కింద ఇక్కడ వీరభద్రస్వామి అనేది పాత విగ్రహం ఇక్కడ ఒకటి ఉండే, ఇది నరసింహారెడ్డి గారి బద్దం నరసింహారెడ్డి గారును మరియు వారి కుమారుడు తిరుపతి రెడ్డి వారి గారి ఈ భూమి ఇదంతా, ఈ స్థలం అంతా. అప్పుడు ఇదంతా కాస్త చేయకపోనుండి వటిగనే విగ్రహం మన వీరభద్రస్వామి అని ఇక్కడ ఒకటి విగ్రహం ఉండే. నేను సర్పంచ్గా గెలిచినాక ఒక 1 ఇయర్ తర్వాత ఆ అమ్మవారిని ప్రతిష్ట చేయడానికి మా ఊరోళ్ళందరూ కూడా నాకు అందరూ సపోర్ట్ చేసి ఆ అమ్మవారు కిందికుండే టెంపుల్ మొత్తం కట్టిరు కానీ అమ్మవారు లేపలే. మేము అయ్యగారిని అడిగితే ఇంకా మీరు మంచి కార్యక్రమానికి ఏ కార్యక్రమం మొదలుపెట్టిన మేము ఇంకా ఉండే నడిపిస్తామని వాళ్ళు స్టార్ట్ చేసినాక అన్నీ ప్రతిష్ట చేసుకొని పోషమోచుకుంటూ 9 నవగ్రహాలు ఉంటాయి, 9 దేవతలు ఉంటాయి. ఆ దేవతల ఒక విగ్రహం ఇక్కడ లాస్ట్కి ఇక్కడికి వచ్చిన ప్రతిష్ట చేయడానికి, ప్రతిష్ట చేయడానికి వచ్చినప్పుడు ఆ వీరభద్రస్వామి ఉరిగిపోయి ఉన్నది. దాన్ని తీసే క్రమంలో ఒక గజం తీయంగానే అపురూప లక్ష్మణ మానసాదేవి విగ్రహాలు ఇట్లా దగదగ మెరుచుకుంటూ మా చేతులకు దొరకడం జరిగింది. అప్పుడు మన శ్రీనివాస శర్మ అని జంగపల్లయ్య గారు ఆయన కూడా స్పృహ కోల్పోయిండు, రోడ్డు మీదనే ఉన్నాడు. చిన్నయ్య గారిని ఇక్కడికి పంపించిండు. ఆయన మళ్ళీ ఏదో జరుగుతుంది ఇక్కడ అని ఇక్కడికి వచ్చి మా చూడగానే ఆ విగ్రహాలు చూడగానే తక్కువని చెప్పేసిండు. అసలు అమ్మవారు చెప్పించుకుందాం మరి ఎంత చెప్పించుకోమని ఈ మానసాదేవి అపురూప లక్ష్మి ఈ విగ్రహాలు ఎక్కడ లేవు, హరిద్వార్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత కట్టుకుంటే మీకు ఇక్కడ బ్రహ్మాండమైన దేవాలయంగా అవుతుంది అని ఆయన చెప్పుడుతోనే ఇక మేము ఒక 1 ఇయర్ మొత్తం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాము. దేవాలయం కట్టడం అంటే మామూలు ముచ్చట కాదు కాబట్టి అందరిని తీసుకొచ్చిన పురావస్తు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా 800 సంవత్సరాల కింది విగ్రహాలు ఇవి, ఏ విగ్రహమైన మేము చెప్పము కాకపోతే 800 సంవత్సరాల కింది విగ్రహాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ముక్కమాల గ్రామంలో కూడా సేమ్ మానసాదేవి ఆలయం ఉంది అంటే అక్కడ కూడా వేయనమండి. ఫోటో కట్టుకొని పోగానే అక్కడ అయ్యగారు శ్రీధరయ్య గారు అని ఆయన కూడా ఈ విగ్రహం ఆ ఫోటోని చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత ప్రకాశవంతంగా ఉన్నది, నాది కూడా స్వయంభూ కాదు, మీది స్వయంభూ విగ్రహము, మీరు కట్టుకుంటే కట్టుకోండి అని ఆయన కూడా చెప్పడంతోనే మేము కూడా ఇక్కడ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తే కరెక్ట్ 9 నెలల ఒక రోజులో అమ్మవారు ప్రతిష్టై లోపల కూర్చున్నాయి. అంటే ఎంత మహిమ ఉంటే 9 నెలల మన కనీసం చిన్న ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి 9 నెలల ఒక రోజులో అమ్మవారు ప్రతిష్టై కూర్చున్న అప్పటి సుంది ఇప్పటి వరకు అసలు మొత్తం దేశం లెవెల్లో అమ్మవారి జిల్లా లెవెల్లో కాదు దేశం లెవెల్లో భక్తులను ఇక్కడికి అసలు ఏ టైంలో ఎట్లా పట్టుకురావాలో అట్లా పట్టుకొచ్చుకుంటుంది, అట్లా వెలిగిపోతూ ఉన్నది. రాను రాను రోజుల్లో కూడా ఒక 10-20 సంవత్సరాల వరకు ఒక షిరిడి లేకపోతే ఒక వేములవాడ కూడా అయ్యే పరిస్థితి మాకైతే మేము చూసి చిన్న అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ భక్త జన ప్రవాహం చూస్తూ ఉంటే మీరు కూడా చూస్తూ ఉన్నారు. అమ్మవారు వెంటనే కోరినాక వెంటనే కోరికలను వాళ్ళకు సమర్పిస్తుంది కాబట్టి వాళ్ళందరూ భక్తులను తీసుకొచ్చుకుంటుంది, అట్లా భక్తులు కూడా రావడం జరుగుతుంది. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇంకా అమ్మవారు చాలా ప్రచారం చేయించుకుంటుంది, రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా దీన్ని కొంచెం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ దర్శనానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం పంతుల ద్వారా తెలుసుకున్నామండి. ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నామండి. కరీంనగర్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాశీంపేట గ్రామం. ఈ మధ్యలో గన్నవరం సైడ్ బస్సులు కూడా మేశారండి. మీరు రావాలంటే ఇట్లా వెంకటరావుపల్లి అని ఉంటుంది కరీంనగర్ దగ్గర నుంచి ఎలగందుల, వెంకటరావుపల్లి నుంచి ఇట్లా గన్నవరం చేరుకున్నారంటే ఆడికెళ్ళడికి 20 ఆఫ్ ఆటోస్ ఉంటాయండి. లేదు అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే గుండ్లపల్లి అని ఉంటుంది, అక్కడ టోల్ గేట్ ఉంటుందండి, అక్కడ గుండ్లపల్లి స్టేజ్ దగ్గరికి వెళ్ళి 20 ఆఫ్ ఆటోస్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, అక్కడ ఆటో వాళ్ళు రీజనబుల్గానే ఛార్జ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాది ఇక్కడ లోకల్ దగ్గరలో ఉంటుందండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.